వామదేవుడు. అసలు ఎవరి వామదేవుడు? ఈయన ఒక మహర్షి, ఒక బ్రాహ్మణుడు. ఈయన దగ్గర అతి వేగంగా పరిగెత్తగలిగినటువంటి గుర్రాలు కొన్ని ఉన్నాయి. ఒకసారి శలుడు అనే మహారాజు ఈ గుర్రాలను తీసుకెళ్లాడు. నేను ఇప్పుడే ఏదో ఒక పని మీద ఆ గుర్రాలను తీసుకువెడుతూ ఉన్నాను, పని అయిపోగానే నీ గుర్రాలు నీకు అప్పగిస్తాను అన్నాడు. సరే, ఈ వామదేవుడి గుర్రాలను ఆ రాజుకిచ్చాడు. ఎంతకాలానికి ఆ రాజుగారు గుర్రాలు తిరిగి ఇవ్వాల. చివరికి వామదేవుడే ఆయన దగ్గరికి వెళ్లి, నా గుర్రాలు నాకు తిరిగి ఇవ్వవలసింది అని అడిగాడు. ఆయన ఆ గుర్రాలను తిరిగి ఇవ్వకుండా ఈ వామదేవుణ్ణి చంపించడానికి ప్రయత్నం చేశాడు. దాంతో ఈ వామదేవుడు చాలా కోపం వచ్చినటువంటి వాడై తన యొక్క తపశ్శక్తితో కొంతమంది రాక్షసులను పుట్టించాడు. ఈ రాక్షసులు కాస్త ఈ మహారాజుని చంపేశాడు. శరుడు అనే మహారాజు కాస్త మరణించాడు. ఆ తర్వాత అతని యొక్క సోదరుడు ధనుడు అనేవాడు ఇతను రాజయ్యాడు. సరే, రాజైన తర్వాత ఇప్పుడు ఈ వామదేవుడు తన యొక్క శిష్యుడు ఆత్రేయుడు అనే ఒక శిష్యుడిని పిలిచి, నాయనాన్ని వెళ్లి నా గుర్రాలను అడిగి తీసుకురా అన్నాడు. సరే, ఈ ధనుడు వెళ్ళాడు ఆయన దగ్గరికి, మళ్లీ గుర్రాలు ఇమ్మని అడిగాడు. దాంతో ఈ ధనుడు అనే ఈ మహారాజుకి ఇప్పుడు బాగా కోపం వచ్చింది. బాగా వీళ్ళు పొగరికి ఈ బ్రాహ్మణుడు మాట్లాడుతూ ఉన్నాడు, వీణ్ణి చంపేస్తాను అని నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు. దాంతో కోపం వచ్చినటువంటి ఈ వామదేవుడు, అంతఃపురంలో ఉన్నటువంటి నీ కుమారుణ్ణి కాస్త చంపేస్తాను అన్నాడు. ఇలా ఈ సంభాషణ జరుగుతూ ఉన్నటువంటి సమయంలోనే అంతఃపుర కాంతలంతా కూడా పరిగెత్తుకొచ్చారు. వాళ్ల చేతిలో మృతుడైనటువంటి రాజుగారి యొక్క కుమారుడు ఉన్నాడు, అంటే అతని యొక్క మృతదేహం ఉంది. అంతఃపురంలో ఉన్నటువంటి రాకుమారుడు అప్పటికే చచ్చిపోయాడు అన్నమాట. దీంతో ఈ రాజుకి విపరీతమైన కోపం వచ్చేసింది. ధనుర్బాణాలు చేత తీసుకుని ఈ మహర్షి మీదకి బాణాలు సంధించాడు. ఈ మహర్షి తన యొక్క తప ప్రభావంతో రాజుగారి యొక్క చేతులు రెండు కూడా పనిచేయకుండా చేశాడు. రాజు కాస్త స్థాణువైపోయాడు. ఇప్పుడు ఈ రాజు వామదేవుడి యొక్క ప్రభావాన్ని గ్రహించినటువంటి వాడై, ఓ మహర్షి నువ్వు చాలా గొప్పవాడివి, నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించవలసిందే అని ప్రార్థించాడు. ఆ తర్వాత వామదేవుడు ప్రసన్నుడై ఆ రాజుకి మిగిలినటువంటి శరీరం అంతా కూడా మళ్లీ మామూలుగా పనిచేసేట్టుగా కరుణించాడు. అంతేకాకుండా అంతఃపురంలో మరణించినటువంటి కుమారుణ్ణి కూడా పునర్జీవితుడిగా చేశాడు వామదేవుడు. దానికి సంతోషించినటువంటి మహారాజు గారు ఆయన యొక్క గుర్రాలను ఆయనకిచ్చి ఆయన్ని ఉచిత రీతిన గౌరవించి అక్కడి నుంచి పంపించాడు. ఇదంతా కూడా ఈ వామదేవుని గురించి భారతంలో చెప్పినటువంటి కథ. అయితే ఈ వామదేవుడు దశరథుడి యొక్క పురోహితుడిగా కూడా కొంతకాలం ఉన్నాడు అని చెప్తూ ఉన్నది రామాయణం. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి వీళ్ళంతా కూడా దశరథుడి యొక్క పురోహితులుగా ఉన్నారు అని కూడా మనకి రామాయణంలో చెప్పబడుతూ ఉన్నది. పూర్వకాలంలో రథంతర కల్పము, ఈ రథంతరము అనే కల్పం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఈ వామదేవుడు, ఈ మహానుభావుడు ఈయన చాలా గొప్పవాడు అని గతంలో మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే,
ఈయన తన యొక్క మాతృగర్భంలో నుంచి జారి కింద పడ్డాడట. ఆ గర్భం నుంచి బయటికి రాగానే శివతత్వ జ్ఞానులలో సర్వశ్రేష్ఠుడు అలా పేరు పొందాడు. ఈయన వేదాలు, వేదాంగాలు, ఆగమాలు, పురాణాలు, మిగిలినటువంటి సర్వశాస్త్రాలు కూడా చదువుకున్నాడు. ఈయన మహాజ్ఞాని. అటువంటి వాడు ఈ వామదేవుడు. ఈయనకి దేవతల యొక్క, అసురుల యొక్క, మానవుల యొక్క, ఈ జీవులు అన్ని రకాలైనటువంటి జీవుల యొక్క జన్మ, కర్మ, జ్ఞానము అనేది బాగా తెలుసు. ఆయన శరీరం మీద ఉన్నటువంటి అంగాలన్నింటి ఎందు కూడా భస్మలేపనం కావించుకుని ఉంటాడు. పరమ శివభక్తుడు అని ముందే చెప్పుకున్నాం. తల మీద జటాద్యూటము అనేది ప్రకాశిస్తూ ఉంటుంది. ఈయన ఎక్కడ ఉంటాడు అంటే ఎవరి ఆశ్రమంలోనూ కూడా ఉండడు. ఈయనకి ఏం అక్కర్లేదు. ఏ వస్తువునందు కోరిక అనేది లేదు. శీతోష్ణాలకు, సుఖ దుఃఖాలకు, అంటే ద్వంద్వాలకన్నింటికీ కూడా అతీతుడైనటువంటి వాడు ఈ మహానుభావుడు. అహంకార శూన్యుడు. ఏమాత్రం కూడా అహంకారం అనేది లేదు. అరిష్టడ్ వర్గాలన్నీ కూడా పూర్తిగా జయించినటువంటి వాడు. మహాజ్ఞాని. దిగంబరుడుగానే తిరుగుతూ ఉంటాడు. ఈయన సాక్షాత్తు ఈశ్వరుడిలాగానే కనిపిస్తూ ఉంటాడు. అటువంటి మహానుభావుడు ఈ వామదేవుడు. ఇటువంటి స్వభావం కలిగినటువంటి ఋషులు కొంతమంది ఆయనకి శిష్యులుగా ఉన్నారు. ఎప్పుడు కూడా ఈ వామదేవుడు తన యొక్క శిష్య బృందం చేత సేవించబడుతూ ఉండేవాడు. వాళ్ళంతా చుట్టూ కూర్చుని ఈయన ఏదో అడుగుతూ ఉండేవాళ్ళు. ఈయనమ్మ వాళ్ళకి విషయాలన్నీ కూడా చెబుతూ ఉండేవాడు. ఈయన యొక్క మనస్సులో ఎప్పుడూ కూడా పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మే నాట్యం చేస్తూ ఉండేవాడు. సర్వకాల సర్వావస్థలందు కూడా పరబ్రహ్మను గురించినటువంటి ధ్యానము, అటువంటి ఆలోచన ఈయన మధ్యలో మెదులుతూ ఉండేది. అలా ఉన్నటువంటి ఈ వామదేవుడు ఎక్కడా ఒకచోట ఉండకుండా పూర్తిగా దేశాటనం చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు చూసినా సరే ఎక్కడికో ఒకటి తిరుగుతూ ఉండేవాడు అంతే. ఇలా తిరుగుతూ తిరుగుతూ ఒకసారి మేరు పర్వతంలో దక్షిణ శిఖరాన ఉన్నటువంటి కుమారశృంగము అనే పర్వతం దగ్గరికి వచ్చాడు. కుమారశృంగము అనేది పర్వతం. అక్కడ మయూరవాహనుడైనటువంటి కుమారస్వామి జ్ఞానమయమైనటువంటి శక్తిని ధరించి ఉన్నాడు. కుమారస్వామి చేతిలో ఉండేటటువంటి ఆయుధం శక్తి మనకి చూడటానికి అది ఒక శూలంలాగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని శక్తి ఆయుధము అని అంటారు. అది జ్ఞానమయమైనటువంటిది అని మనకి చెప్పబడుతూ ఉన్నది. అటువంటి జ్ఞానమయ శక్తిని ధరించి ఉన్నాడు ఈ కుమారస్వామి. కుమారశృంగంలో ఉన్నాడు. ఈయన ఎలాంటి వాడు అంటే అసలు కుమారస్వామి జన్మించిందే తారకాసుర సంహారం కోసం. కాబట్టి అసుర సంహారం చేయడానికే జన్మించినటువంటి వాడు, దేవతలందరి చేత కూడా పూజించబడేటటువంటి వాడు ఈయన స్కందుడు. ఈ స్కందుడు అక్కడే ఈ కుమారశృంగంలో నివసిస్తూ ఉన్నాడు. ఆయనతోనే ఆ శక్తి అయినటువంటి వల్లి, అంటే ఈయనకి కుమారస్వామికి వివాహం అయింది అని వల్లి, దేవసేన వీళ్ళిద్దరూ కూడా కుమారస్వామి యొక్క భార్యలు అని మనకి పురాణం చెబుతూ ఉంటుంది. నిజంగా మనం చెప్పుకోవాలంటే భగవంతుడికి భార్య అనేది ఉండదు. ఆ శక్తి, కుమారస్వామి యొక్క శక్తి ఏమిటి అంటే వల్లి, అలాగే రెండవది దేవసేన. మనం గతంలో చెప్పుకున్నాం వల్లి అంటే అది మనకి మానవుడి యొక్క శరీరంలో ఉండేటటువంటి ఈ కుండలిని శక్తి అని, అదే భుజంగాకార రూపేణ మూలాధారం సమాశ్రిత అని మనం గతంలో చెప్పుకున్నాం చూడండి. ఆ భుజంగాకారంలో ఉండేటటువంటిది ఆ కుండలిని శక్తి. కుండలిని శక్తిని జాగృతం చేసి
శాస్త్రాలానికి తీసుకెళ్లగలిగినటువంటి యోగి పుంగవుడు. అందుకే ఈయన ఆ వల్లి అనేది ఈయన యొక్క శక్తి అని చెప్తూ ఉంటారు. అలాగే దేవసేన, దేవసేన అంటే దేవసైన్యానికి ఈయన నాయకుడు, అదే దేవసేన అని చెప్తూ ఉంటారు. ఇదే ఈయన యొక్క శక్తి. ఆవిడ కూడా, ఈ వల్లి కూడా అక్కడే ఉంది. ఆ ప్రాంతంలోనే ఈ కుమారశృంగం మీదనే స్కంద సరస్సు అనే పేరుతో ఒక ప్రసిద్ధమైనటువంటి సరస్సు కూడా ఉంది. ఈ సరస్సు చాలా పెద్దది, విశాలమైనటువంటిది, లోతైనటువంటిది, పెద్ద అగాధంలాగా ఉంటుంది. అందులో ఉండేటువంటి నీరంతా కూడా చాలా చల్లగా ఉంటుంది, మహా రుచికరంగా ఉంటుంది. స్వచ్ఛమైనటువంటి నీరంతా కూడా ఈ సరోవరంలో ఉంటుంది. అటువంటి ఆ సరోవరానికి దగ్గరలోనే ఈయన నివాసం ఉంటున్నాడు. ఇప్పుడు ఈ మహాముని అయినటువంటి ఈ వామదేవుడు, ఈ మహర్షి తన యొక్క శిష్యులతో సహా కలిసి ఒకసారి అలా తిరుగుతూ తిరుగుతూ ఈ కుమారశృంగానికి వచ్చాడు. ఆ కుమారశృంగం మీద ఈ స్కంద సరస్సు అనేది కనిపించింది. శిష్యులతో కలిసి అందులో స్నానం చేశాడు. అలా స్నానం చేసిన తర్వాత ఆ శిఖరం మీదనే ఆసీనుడై ఉన్నటువంటి కుమారస్వామిని దర్శించాలి అనిపించింది వామదేవుడికి. కుమారస్వామి దగ్గరికి వెళ్ళాడు, ఆయనకి నమస్కారం చేశాడు. ఆయనకి నెమలి వాహనము, కుమారస్వామికి ఆయనకి నాలుగు భుజాలు ఉన్నాయి. ఆయన శరీరం అంతా కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది, చాలా సుకుమారంగా కనిపిస్తూ ఉంటాడు ఈ కుమారస్వామి. రత్నాభరణాలన్నీ కూడా ధరించి ఉన్నాడు. అటువంటి ఆ ప్రభువు నాలుగు చేతుల యందు కూడా శక్తి, కుక్కుటము, వరద, అభయ ముద్రలు ధరించి ఉన్నాడు. అటువంటి ఆ కుమారస్వామిని దర్శించినటువంటి వాడై ఈ వామదేవుడు ఆయన్ని పరిపరి విధాలా పూజించాడు. అమితమైనటువంటి భక్తితో ఆ స్వామివారికి నమస్కారం చేశాడు. అలా నమస్కారం చేసి ఇప్పుడు ఈ కుమారస్వామిని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఓం నమ ప్రణవార్ధాయ ప్రణవార్ధ విధాయినే ప్రణవాక్షర బీజాయ ప్రణవాయ నమో నమః. వేదాంతార్థ స్వరూపాయ వేదాంతార్థ విధాయినే వేదాంతార్థ విదే నిత్యం వీతాయ నమో నమః. నమో గుహాయ భూతానం గుహాసునీతాయ చ గుక్ష్యాయ గుక్ష్యరూపాయ గుక్ష్యాగమ విదే నమః అని అంటూ ఈయనని పరిపరి విధాలా స్తోత్రం చేశాడు. దీనికి అర్థం ఏమిటో ఒకసారి చూడండి. ఓ మహానుభావ, ఓ కుమారస్వామి, ప్రణవానికి వాచ్యార్థము అది నువ్వేనయ్యా, ఇంకెవరూ కాదు. మీకు ప్రణవార్థ ప్రతిపాదకుడైనటువంటి ఆ పరమేశ్వర స్వరూపము అనేది పూర్తిగా తెలుసు. ప్రణవాక్షర రూపమైనటువంటి ఆ బీజానికి అర్థం అనేది నీకు బాగా తెలుసు. అలా ప్రణవాన్ని గురించి పూర్తిగా తెలిసినటువంటి నీకు నేను పదే పదే నమస్కారం చేస్తూ ఉన్నాను. ఓ మహానుభావ, వేదము అనేది నీకు తెలుసు, వేదాంతము అనేది నీకు తెలుసు, ఉపనిషత్తులు అనేది నీకు తెలుసు. వీటన్నింటిలోనూ కూడా నిష్ణాతుడైనటువంటి వాడివి, వేదాంతం యొక్క అర్థములు తెలిసినటువంటి వాడివి, అటు నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను. ఓ ప్రభు, నువ్వు అణువు కన్నా కూడా చిన్నవాడివి, అత్యంతమైనటువంటి చిన్నవాడివి, మహోన్నతమైన దానికన్నా చాలా పెద్దవాడివి, కార్యకారణాలు రెండూ కూడా నువ్వే, భూత భవిష్యత్ జ్ఞాతలు అంటే భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం మూడు తెలిసిన వాడివి నువ్వే. అటువంటి ఓ పరమేశ్వర, ఓ స్కంద, స్కందుడు అంటే తల్లి గర్భం నుంచి జారిపడినటువంటి వాడు, అటువంటి నీకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను.
ओ स्वामी ఇక్కడ నాకు ఏం కావాలి అని అంటే ప్రాణవార్ధాన్ని తెలుసుకోవాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. ఓ స్వామి నాకు ప్రాణవార్ధం కావాలి, నువ్వు ప్రసన్నుడివి కావాల్సిందే అని ముందు స్తోత్రం చేశాడు. ఈయన చేసినటువంటి ఈ స్తోత్రానికి కడు ప్రసన్నుడైనటువంటి స్కందుడు, అక్కడ ఉన్నటువంటి ఆ కుమారస్వామి ఆయన ప్రీతి చెందినటువంటి వాడై ఇప్పుడు ఈ వామదేవుడితో అంటూ ఉన్నాడు. నిజంగా కనుక చెప్పాలి అన్నట్లయితే ఇప్పుడు ఈ వామదేవుడు చేసినటువంటి స్తోత్రము అనేది ఉన్నదే, ఇది చాలా గొప్పదైనటువంటి స్తోత్రం. మొత్తం 14 శ్లోకాలు ఉన్నాయి ఇందులో. 14 శ్లోకాలతో కూడినటువంటి స్తోత్రం ఇది, చాలా శక్తి కలిగినటువంటిది. ఈ స్తోత్రాన్ని కనుక రోజు పారాయణ చేసినట్లయితే సాధకులకి ధనధాన్యాలు భోగభాగ్యాలు అన్నీ కూడా సమకూరుతాయి, ఇహము పరము కూడా వస్తుంది. అటువంటి గొప్ప శక్తి కలిగినటువంటిది ఈ స్తోత్రం. ఆయుష్ ఆరోగ్యము ధనము అన్ని కూడా కలుగుతాయి, సకలాభీష్టాలు కూడా సిద్ధిస్తాయి. ఇప్పుడు ఈ రకమైనటువంటి స్తోత్రంతో స్వామి వారిని వెప్పించాడు. ఇలా ఎప్పుడైతే ఈ వామదేవుడు స్వామివారిని స్తుతి చేశాడో ఈ కుమారస్వామి చాలా ఆనందించాడు. ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యా వామదేవ, నువ్వు చేసినటువంటి స్తుతికి, నీ పూజలకి, నీ భక్తికి నేను చాలా మెచ్చుకున్నాను అన్నాడు. ఎప్పుడైతే స్వామివారు సాక్షాత్కరించారో అప్పుడు వెంటనే వామదేవుడు ఆయనకి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించేశాడు. ముందు నమస్కారాలు చేశాడు, ఆయన చుట్టూ ప్రయత్నాలు చేశాడు, మళ్లీ మళ్లీ స్తుతి చేస్తూ ఉన్నాడు, మళ్లీ నమస్కారం చేస్తూ ఉన్నాడు, మళ్లీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు రెండు చేతులు కూడా కట్టుకుని ఆయన దగ్గర నుంచుని ఉన్నాడు. ఆ భగవాను అంటూ ఉన్నాడు కుమారస్వామి, ఓ మనీంద్ర, నువ్వు చేసినటువంటి పూజలకి, నీ స్తుతులకి, నీ భక్తికి నేను అత్యంత ప్రసన్నుండయ్యాను, నీకు శుభం కలుగుతుంది, నీకు నేనేం చేయాలి, నీకేం కావాలి అని అడిగాడు. ఈ మాట ఎందుకంటున్నాడంటే నువ్వు చాలా ప్రముఖమైనటువంటి మహర్షివి, సామాన్యుడివి కాదు, ఐహికమైనటువంటి సుఖముల యందు నీకు ఆసక్తి అనేది ఏమాత్రము కూడా లేదు, కాబట్టి ఈ లోకంలో సుఖాలను ఇస్తాయి అని అనుకుంటూ ఉన్నటువంటి భోగభాగ్యాలు గాని, సిరి సంపదలు గాని, పుత్ర పౌత్రాదులు గాని ఇవేవి కూడా నీకు అక్కర్లా, నువ్వు చాలా గొప్పవాడివి. ఇకపోతే పరలోకాన్ని గురించి మాట్లాడాలి. పరలోకాన్ని గురించి మాట్లాడటానికి యోగీశ్వరులందరిలోనూ కూడా చాలా గొప్పవాడి, పరిపూర్ణమైనటువంటి వాడివి నువ్వే. నువ్వు వీతరాగుడివి. వీతరాగుడు అంటే ఏమిటసలు? భగవద్గీతలో ఈ పదాన్ని ఉపయోగిస్తాడు చూడండి, వీతరాగ భయ క్రోధు అని అంటాడు అక్కడ. అంటే రాగము, భయము, క్రోధము ఇవన్నీ కూడా వదిలిపెట్టేసినటువంటి వాడు, ఇవి లేనటువంటి వాడు, అరిష్ట వర్గాలను కూడా జయించినటువంటి వాడు, అటువంటి వాడిని మనం వీతరాగుడు అని అంటాం. కాబట్టి నీకు ఏ రకమైనటువంటి కోరిక అనేది లేదు, అరిష్ట వర్గాలన్నీ కూడా జయించినటువంటి వాడివి. మరి నీకేం కావాలయ్యా ఇప్పుడు? నీకేమీ లోకంలో బతకడం కోసం ధనధాన్యాలు, భోగభాగ్యాలు, రాజ్యాలు ఇవేమి అక్కర్లేదు, ఏనుగులు అక్కర్లేదు, గుర్రాలు అక్కర్లేదు, ఒంటలు అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు నీకు. నీకు కామ క్రోధ మోహ లోభ మోహ మద మాత్సర్యాలు అనే అరిషడ్ వర్గాలు ఏమాత్రం కూడా లేవు నీకు, అన్నింటినీ జయించినటువంటి వాడు, మరి నీకేం కావాలి? నువ్వు పరమ సాధువువి, సత్పురుషుడివి, నువ్వు అలాగే దిగంబరుడుగా ఈ లోకంలో విహరిస్తూ ఉంటావు. ఇప్పుడు నాకు అర్థమవుతూ ఉన్నది ఏమిటి అంటే, ఓ వామదేవ, నువ్వు ఏదో నా వల్ల తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నావు, నీకేం కావాలో చెప్పు, నేను చెప్తాను అన్నాడు. చూడండి ఇక్కడ, నీకేం వరం కావాలో కోరుకోనల్లా, నీకేం తెలుసుకోవాలనుందో చెప్పు అని అంటూ ఉన్నాడు. అదే వరం ఇక్కడ. ఎందుకని అంటే ఇప్పుడు అర్థిస్తూ ఉన్నటువంటి వాడు వామదేవుడు, ఈయన చాలా గొప్పవాడు, ఇప్పుడే చెప్పుకున్నాం మనం, ఈయన వీతరాగుడు.
అరిషడ్ వర్గాలన్నీ కూడా జయించినటువంటి వాడు. అహంకారం గాని మమకారం గాని లేసమాత్రం కూడా ఈయనకి అసలు పేర్లు కూడా తెలియవు. అటువంటి మహానుభావుడు వామదేవుడు. అటువంటి వామదేవుడికి ఇంకా ఈ లోకంలో ఏం కావాలి? ఏం అక్కర్లేదు. మరి ఏమీ అక్కర్లేకపోతే ఏం కావాలి ఇప్పుడు? అంటే ఏదో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు, జ్ఞాన సముపార్జన చేయాలనుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు, ఇప్పుడు ఈ కుమారస్వామి నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో చెప్పు, దాన్ని నేను నీకు వివరిస్తాను అన్నాడు. నువ్వు ఏదన్నా వినాలి అని అనుకుంటూ ఉన్నావా? ఈ లోకాలన్నీ కూడా అనుగ్రహించాలి అనే కోరికతో నీకు ఆ విషయాన్ని నేను చెప్తాను. అంటే వామదేవుడికి ఒక్కరికే కనుక చెప్పినట్లయితే లోకాలన్నింటికీ చెప్పినట్టే. అందుకే అంటూ ఉన్నాడు, నీకేం కావాలో చెప్పు నేను చెప్తాను అన్నాడు. స్కందుడి యొక్క మాటలన్నీ విన్నాడు ఈ వామదేవుడు. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, ఓ పరమేశ్వర స్వరూపమా, ఓ కుమారస్వామి, నువ్వు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపానివే. లౌకికము అలౌకికము అంటే ఇహము పరము వీటిల్లో ఏది కావాలన్నప్పటికీ కూడా ఇవ్వగలిగినటువంటి సమర్థుడివి, సర్వజ్ఞుడివి నువ్వే, సర్వకర్తవి నువ్వే, సకల శక్తులు కూడా నీ దగ్గరే ఉన్నాయి, సమస్తానికి కూడా నువ్వే అధిపతివి. ఇక నేనంటావా సాధారణమైనటువంటి జీవిని, మానవుణ్ణి, పరమేశ్వర స్వరూపమైనటువంటి నీ దగ్గర మాట్లాడే శక్తి గాని మాట్లాడే యోగ్యత గాని ఇవన్నీ నాకు లేవు, ఇవి నాకేమీ లేవు. అయితే నాబోడి జయుడితో నువ్వు మాట్లాడటము అనేది నేను పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతము అని భావన చేస్తూ ఉన్నాను. నువ్వు నా ఎందు చూపే అనుగ్రహం వల్లనే నువ్వు నాతో మాట్లాడుతూ ఉన్నావు, అంతే తప్పించి నువ్వు నాతో మాట్లాడేటంత యోగ్యత అనేది నాకు లేదు స్వామి, నాకు తెలుస్తోన్నది ఈ విషయము అన్నాడు. అంటే ఏమాత్రము కూడా గర్వం లేదు ఇతనికి, చూడండి, ఏమాత్రము కూడా గర్వం లేనటువంటి వాడు వామదేవుడు. నేను నిజంగా కృతార్థుణ్ణయ్యాను, ఓ మహానుభావ, విజ్ఞాన గనివైనటువంటి నీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతూ ఉన్నాను, దానికి నాకు సమాధానం కావాలి. ఓ కుమారస్వామి, నన్ను కరుణించు, నన్ను రక్షించు, నా ప్రశ్నకి సమాధానం చెప్పు, నువ్వు అన్యదా భావించద్దు. ఏమిటి అంటే, ఓంకారము అదే ప్రణవము అని అంటారు. ఈ ప్రణవము అనేది అన్నింటికన్నా కూడా ఉత్తమమైనటువంటి మంత్రము, ఇది ఏకాక్షరి మంత్రము అని అంతా చెప్తూనే ఉంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క వాక్యం ఇదేను. దీని నుంచే చరాచర జగత్తంతా కూడా ఆవిర్భవించింది అని కూడా మనకి చెప్తూ ఉన్నాయి ఉపనిషత్తులు. అయితే తైత్రీయ ఉపనిషత్తులు ఓమితిది సర్వం, ఓంకారమే ప్రత్యక్షంగా మనకు కనిపించేటటువంటి సమస్తమైనటువంటి జగత్తు, అంటే ఈ జగత్తంతా కూడా ఓంకార స్వరూపమేను అని చెప్పబడుతూ ఉన్నది. అలాగే ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ అని కూడా చెప్పబడుతూ ఉన్నది, అదే పరబ్రహ్మ స్వరూపం. సర్వం ఏతద్బ్రహ్మ అని చెప్తూ ఉన్నది మాండవ్యోపనిషత్తు. వీటిని బట్టి నాకు తెలిసేది ఏమిటి అంటే, ఓంకారం అనేది పరమేశ్వర స్వరూపము అని ఈ వేదాల్లో చెప్పబడి ఉన్నది. ఇలా నేను వ్యష్టి సమిష్టి భావంతో ప్రణవాన్ని గురించి నేను గతంలో విని ఉన్నాను. వ్యష్టి సమిష్టి సకల పదార్థాలు కూడా ఈ ప్రణవానికి అర్థాలే. ప్రణవం ద్వారానే ఈ సమస్తము కూడా ప్రతిపాదించబడుతూ ఉన్నది. ఈ విషయం అంతా కూడా నేను విన్నాను. ఓ మహానుభవ, నీ వంటి గురువు అనేవాడు ఎవడు కూడా నాకు ఇంతవరకు లభించలేదయ్యా, కాబట్టి నన్ను అనుగ్రహించి ప్రణవం యొక్క అర్థాన్ని ప్రతిపాదించవలసింది, ఉపదేశ విధానంతో నాకు ఈ ప్రణవార్థాన్ని చెప్పవలసింది అని అంటూ ఉన్నాడు. సదాచార పరంపర జ్ఞానము వీటన్నింటి ద్వారానూ కూడా నాకు ఈ ప్రణవం యొక్క అర్థాన్ని ఉపదేశించవలసింది అని అడిగాడు ఈ
వామదేవుడు అనే మహర్షి, ప్రసన్నుడైనటువంటి స్కందుడు ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, ఓ మునీంద్ర నేను నీ ఎంత కడు ప్రసన్నుడయ్యాను, కొంచెం కూడా చాలా ప్రసన్నత అనేది నాకు వచ్చింది. నువ్వు అడిగినట్టుగానే ఆ ప్రణవార్థాన్ని నేను మీకు వివరిస్తాను, వినవలసింది అని. ఈ ప్రణవార్థాన్ని వామదేవుడికి చెప్పడానికి ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు అని అంటూ, ఒకటి దగ్గర నుంచి 11 వరకు ఉన్నటువంటి అధ్యాయాల్లో వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం కైలాస సంహిత దీన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. కైలాస సంహిత నిన్నటితో మనకి ఉమా సంహిత అనేది పూర్తయిపోయింది. ఇప్పుడు కైలాస సంహిత, ఇది 6వ సంహిత. దీని తర్వాత మనకి వాయువ్య సంహిత ఒకటే ఉంది, ఇంకేం లేదు. ఈ శివమహాపురాణంలో 6వదైనటువంటి కైలాస సంహిత చెప్పుకుంటూ ఉన్నాం. అందులో మొత్తం 23 అధ్యాయాలు ఉన్నాయి. ఒకటి దగ్గర నుంచి 11 వరకు ఉన్నటువంటి ఈ అధ్యాయాల్లో ఈ ప్రణవార్థాన్ని నాకు వివరించవలసింది అని ఈ వామదేవుడు స్కందుడిని అడుగుతూ ఉన్నాడు. అయితే మనకి ప్రత్యేకంగా స్కందోపనిషత్తు అనేది కూడా ఒక ఉపనిషత్తు ఉంది, స్కందోపనిషత్తు. ఈ స్కందోపనిషత్తుని మనం వేదాలను గురించి చెప్పుకునేటప్పుడు అక్కడ చెప్పాను నేను, ఒక్కసారి అక్కడ చూడండి స్కందోపనిషత్తులో ఏం చెప్పారు అనేమాట. అక్కడ చూడండి, చరాచర జగత్తంత పరబ్రహ్మ స్వరూపమే అని, ఇది ఆ పరబ్రహ్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటటువంటి ఉపనిషత్తులు. స్కందోపనిషత్తు కూడా ఒకటి.